नमस्कार यदि मोन ढिल्ली इलेक्शन कमीशन आफ् इंडिया की स्वयाना तेलुगुदेशम टीम कल दृष्टि वाल दृष्टि राष्ट्र में जो ओटल अक्रमाल मीद इलेक्शन कमीशन आफ् इंडिया दृष्टि पेटा दाद राबोता पदव तारीख लप ढी अच्छी टीम वस्तु इपड़ अच्छेनायुडु गारु चेप्पिनटुवंटि 8 मंदि कलेक्टर्ल मीद साक्ष्याधारालतो सहा आ टीम की ढिल्ली नुंचि वच्चे एलक्षन कमीशन आफ् इंडिया टीम की फिर्यादु चेयबोता उंदि तेलुगुदेशं पार्टी मेमु चेप्ता उन्नां ताडेपल्ली आदेशालु पाटिंचि एदैते 8 मंदि कलेक्टर्लु इस्तारु इतरा प्रवर्तिस्ता उन्नारो रूल की अगेंस्ट गा वेल्ता उन्नारो బయాసర్గా ఎల్తా ఉన్నారు వైసీపీకి అనుకూలంగా ఎల్తా ఉన్నారు మీరు పనిష్మెంట్ తీసుకోక తప్పదు మిమ్మల్ని తాడేపల్లి జగన్ మోహన్ రెడ్డి కాపాడలేడు కాబట్టి 8 మంది కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి ఎన్నికల నిబంధనలు పాటించండి చట్టం ప్రకారం వెళ్ళండి ఇంకొక 3 నెలల్లో జగన్ మోహన్ రెడ్డితో సహా తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా తట్టా బుట్టా సర్దుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతారు దొరికిపోయేది మీరే మీరు ఇక్కడే ఉద్యోగం చేయాలి మీ సర్వీస్ అయ్యే వరకు ఇక్కడ ఉండాలి కాబట్టి మీ 8 మంది ఖచ్చితంగా మీ కింద పని చేస్తున్న ఏఆర్ఓలు ఈఆర్ఓలు బిఎల్ఓలు ఎవరైతే మీరు సూపర్వైజర్లు పెట్టారో వాళ్ళు తప్పు చేసిన ప్రతి ఓళ్ళు దొరక తప్పదు మా దగ్గర సాక్ష్యాధారాలన్నీ కూడా ఉన్నాయి రేపు ఢిల్లీ నుంచి వచ్చిన కమిటీకి ఇవ్వబోతా ఉన్నాం ఇచ్చి మీ మీద చర్యలు చేపట్టే వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఊరుకోదు అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం అధ్యక్షుల వారు చాలా క్లియర్ గా చెప్పారు ఒకే జిల్లాలో ఒకే పార్లమెంట్ లో ఒకే డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ నేపథ్యంలో రెండు భిన్న వైఖరులట్లా ఉన్నాయి ఒక దగ్గరేమో ఫామ్ 7 ఫైల్ చేసుకోమంటారు మరొక దగ్గర ఫార్మాట్ బి లో నోటీసులు కొడతారు ఇది అధ్యక్షులారు చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఇవాల ఎన్నికల సంఘం కూడా నమ్మలేని నిజాలు చెప్పాల్సి వచ్చింది ఉరవకొండ అనగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే ఎన్నికల అక్రమాలు ఇప్పటికే గుర్తొస్తున్నాయి ఇవాల మరొక అక్రమాన్ని చెప్తే ఎన్నికల సంఘం కూడా నివ్వెరపోయింది ఇది నమ్మలేము అన్నట్టుగా మాట్లాడింది వాస్తవానికి నేను మొదట విన్నప్పుడు కూడా ఇది సాధ్యం కాదు ఎన్నికల సంఘం చాలా పకడ్బందీగా ఈ విధానాన్ని రూపొందించింది దీంట్లో ఇట్లాంటివి సాధ్యం కాదు అంటే చాలా లోతుగా ఎలా అధ్యయనం చేసినప్పుడు నాకు నివ్వెరపోయిన నిజాలు కనిపించాయి దాని మీద ఇవాల కంప్లైంట్ చేశాను ఏంటంటే అది ఫామ్ 6 అని కొత్తగా ఓటు కావాలనుకునే వాళ్ళు రెండు రకాలుగా చేసుకోవచ్చు ఎల్లి బిఎల్ఓ కి వచ్చు లేదంటే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు వైఎస్ఆర్సీపీ నేతలు ఆన్లైన్ లో బల్క్ గా అప్లై చేశారు చేయొచ్చు అప్లై చేసిన తర్వాత ఏఈఆర్ఓ అంటే తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని కన్సర్న్డ్ బిఎల్ఓ కి అసైన్ చేయాలి ఆ బిఎల్ఓ ఎల్లి ఇంటికి ఎల్లి ఉన్నారా లేదా నివాసం ఉన్నారా లేదా వాళ్ళ ధ్రువపత్రాలు ఉన్నాయా లేదా అన్నీ వెరిఫై చేసుకుని ఆయన గరుడ యాప్లో ఓకే కొడితే మళ్ళీ అది ఏఈఆర్ఓకి వస్తుంది ఆన్లైన్లో ఆ తర్వాత ఆయన కూడా ఇవన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకుని ఆయన ఓకే కొడితే ఈఆర్ఓకి వెళ్తా ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఆ తర్వాత ఆయన ఓకే కొడితే ఓటర్ లిస్ట్లోకి వెళ్తాయి కానీ ఉరవకొండలో ఏం జరిగాయి అంటే బల్క్ అప్లికేషన్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెడతారు పెట్టగానే ఎంఆర్ఓకి ఫోన్ చేస్తారు తహసీల్దార్కి పగలుపూట పనిచేయని తహసీల్దార్లు 3 రోజుల పాటు రాత్రిపూట పనిచేస్తారు నెట్ బాగా పనిచేస్తుంది ప్రజలెవరూ కూడా చూడరని ఆన్లైన్లో వాళ్ళు అక్కడ కొట్టగానే వీళ్ళు ఇక్కడ ఓకే కొడతారు కింద బిఎల్ఓకి ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా పోకుండానే వీళ్ళు ఓకే కొట్టి ఈఆర్ఓకి పంపిస్తారు తహసీల్దార్ పెట్టాడు కదా అని నమ్మి ఈఆర్ఓ కూడా ఓటర్ లిస్ట్లోకి పంపిస్తాడు ఇది బయట ఎవరన్నా వింటే
కేశవ్ నిజం చెప్తున్నాడా ఇది జరుగుతుందా సాధ్యమేనా అనుకుంటున్నారు ఈ రోజు ఎన్నికల సంఘానికి చెప్తే కూడా ఆయన కూడా ఇది సాధ్యం కాదు చాలా పక్కడబందీగా ఉంది అన్నారు పక్కనే ఉన్న టెక్నికల్ ఆఫీసర్ ఒక ప్రొవిజన్ ఏదో ఇట్లాంటిది పెట్టున్నాం సార్ అది వేరే ఉద్దేశం కోసం పెట్టున్నాము అని అసలు జరుగుతున్నది ఏంది అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ల అవుట్ సోర్స్డ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళని పెట్టుకొని ఈడ వైఎస్ఆర్సిపి ఆఫీస్ లో అప్లికేషన్ పోగానే అది ఎంఆర్ఓ గారు ఓకే కొట్టాలంటే ఓటీపీ ఎంఆర్ఓకి వస్తుంది ఆయన చెప్తాడు ఓకే కొట్టేస్తాడు ఆ తర్వాత రెండు రోజులకో మూడు రోజులకో బిఎల్ఓని ఊర్లేకపోయి నువ్వు వెరిఫికేషన్ రిపోర్ట్ తెచ్చి నా చేతికి అని వెనక బ్యాక్ ఫైల్ బిల్డ్ చేస్తున్నారు కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే దొంగలు అడ్డంగా దొరికిపోతారు ఎందుకంటే ఇది డిజిటల్ యుగం డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది నీకు ఎన్ని గంటలకు వచ్చింది నువ్వు